మైనింగ్ మాఫియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం సైదాపురంలోని మండల రెవెన్యూ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ధర్నా నిర్వహించింది. నాయకులు, కార్మికులు పాల్గొని అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు నాయకులు వినతి పత్రం అందజేసి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ, సైదాపురం ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని, ఆ మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మైనింగ్ మాఫియాకు సహకరించే అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం, ఐఎఫ్టియు సంఘాల ప్రతినిధులు రమేష్, అంకయ్య, చెంగల్రావు, వెంకటయ్య, కృష్ణయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ సెప్టెంబర్ 2వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు జిల్లా మండల కేంద్రాలలో సైదాపురం ఏరియాలో అక్రమంగా మైనింగ్ చేసిన మైనింగ్ మాఫియాపై కఠినమైన చర్యలు తీసుకొని శిక్షించాలని, మైనింగ్ మాఫియాకు సహకరించినటువంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, జీవన గత 4 నెలలుగా జీవన ఉపాధి పోయి అర్ధాకలతో అలబడుస్తున్న కార్మిక వర్గానికి తక్షణమే పని కల్పించాలని, చట్టబద్ధంగా ఉన్నటువంటి మైన్స్ అండ్ యార్డులకు చట్టానికి లోబడి పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం ఐఎఫ్టు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మొత్తం మనం చూసే సైదాపురం ప్రాంతాన్ని భారతదేశంలోనే మైకా మార్కద్వారా ఆర్జించే విధంగా ఒక వనరుగా ఇవాళ ఉంది. అలాంటి వనరులను 2019లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం సైదాపురం ప్రాంతంలో వంటి ప్రభుత్వ భూములను, పట్టా భూములను, ఫారెస్ట్ భూములను, మైనింగ్ భూములను, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను మొత్తం కూడా కొల్లగొట్లి కోట్ల రూపాయల ఖనిజ సంపదను క్వార్జిశాఖ మైకాన్ని మొత్తం కూడా తన అనుచరులు పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఎలాంటి రూపాయి కూడా కట్టకుండా, గ్రామ పంచాయతీలకు 1 రూపాయి కట్టకుండా మొత్తం కూడా కోట్లను అక్రమ మార్గాన దోసుకుంటా ఉంటే మొత్తం రాజ్యాంగము ఈ దేశంలో అమలవుతుందని చెప్తున్నటువంటి పాలక వర్గ ప్రభుత్వాలు ఇవాళ ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా భూస్వాములకు, కార్పొరేట్ శక్తులకు, మైనింగ్ మాఫియాకు సహకరిస్తూ ఇవాళ కొంతమంది అధికారులు మొత్తం కూడా ఇవాళ కనీస సంబంధిని అడ్డదారులు దోసుకుంటా ఉంటే వాళ్ళకి దగ్గర కప్పం తీసుకొని ఇవాళ మొత్తం రాజ్య మార్గాన మొత్తం ఇవాళ చెన్నైకి తరలించారు. చెన్నైలో అడ్డొస్తున్నటువంటి కొంతమంది ప్రభుత్వ భూ యాజమాన్యుల్ని వాళ్ళని రౌడీ షీట్లతో బెదిరించి రాత్రి పొగులు తేడా లేకుండా ఇవాళ కోట్లు గడిస్తూ ఉన్నారు. అయితే ఈ జిల్లాకి ప్రాతినిధ్యం మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మొత్తం కూడా అధికారులు తన గుప్పిలో పట్టుకొని ఇవాళ ప్రభుత్వ భూములతో పాటు చెరువులు, శ్మశానాలు కూడా వదలలేదు. ఒక ఈ గ్రామానికి ఒక తిప్పంది దేవర తిప్ప, అది పురాతన నుంచి ఆ తిప్పంది, ఆ తిప్పను మొత్తం పెగిలించి కోట్ల సంపదని తరలిస్తూ ఉంటే అడ్డుకోవాల్సినటువంటి రేవును యంత్రాంగం కూడా ఇవాళ శోధన చూస్తున్నారంటే వీళ్ళు కూడా మొత్తం కూడా ప్రభుత్వ అధికారులకు కొమ్ము కాస్తూ కప్పాలకి, ముడుపులకి, తలకి ఇవాళ మొత్తం కూడా కోట్ల సంపదలు అక్రమ మార్గాన తరలిస్తూ ఉంటే వాళ్ళకి సహరిస్తూ ఉన్నారు. రైతు కూలీ సంఘంగా, భారత కార్మిక సంఘాల సమ్మెక్క ఐఎఫ్టగా ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం మారడంతో సిఐడికి కేసు అప్పు చెప్తే ఇవాళ సిఐడి కూడా నత్త నడక సాగుతూ ఉంది. నిష్పాతంగా ఇవాళ ఎంక్వైరీ చేయట్లేదు. అందుకనే రైతు కూలీ సంఘంగా, ఐఎఫ్టగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఏ రకాల భూములలో ఎంత ఖనిజ సంపదని కొల్లగొట్టి అక్రమ మార్గాన తరలించారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ప్రభుత్వం ద్వారా
రికవరీ చేసి గవర్నమెంట్ జమ చేయాలి. అదేవిధంగా వాళ్ళకి సహకరించేటువంటి ఫారెస్ట్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, అదేవిధంగా మైనింగ్ అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఇవాళ అఖిల భారత రైతు కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగ్గిశెట్టి సుజయ్బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీబాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్.